ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనలో ప్రవేశపెట్టినందుకై మనం ఎంతైనా ప్రభు స్తుతించబద్ధులమైనాం. మరి ప్రతిదినం ఉదయకాలం ఇలాగ మనం వివేకు వెచ్చదాన్ని వార్మింగ్ అండ్ మార్నింగ్ అనే పరిచర్య ద్వారా మనం మేలు పొందడానికి ప్రవహిస్తున్న ధన్యతను బట్టి ప్రభు స్తోత్రాలు. మరి విధానం కూడా ఒక వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను, గమనించండి. సాధ్యమైన కొలది మీ బైబిళ్ళు తీర్చూడడానికి ప్రయత్నించండి. 141వ కీర్తన మరి 5వ వచనం 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను ఒక అభిషేకము త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళరా, మరి వచనంలో 2వ లైన్, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేనట అభిషేకమును త్రోసివేయకుందును గాక. కాబట్టి ఇక్కడ భక్తుడు, మరి దైవజనుడు దావీదు, మరి తన జీవితంలో వాస్తవాన్ని చెప్తూ, అంటే 5వ వచనంలో తను ఒక ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాడు. చాలా మంది ఎవరు కూడా, మరి ఎంత నీతిమంతులైనా మంచివాళ్ళైనా లేకపోతే సంఘంలో కాపరైన యాజకుడు సేవకుడు, మరి గద్దించడం ఎవరు ఇష్టపడరు? తండ్రి గద్దించడం ఇష్టపడరు, స్కూల్లో టీచర్ గద్దించడం ఇష్టపడరు, మరి ఇంట్లోనైనా పెద్దవాళ్ళు గద్దించడం ఇష్టపడరు, అట్లనే యాజకుడు సేవకుడు గద్దించడం ఇష్టపడరు. కానీ ఇక్కడ చాలా డిఫరెంట్గా, అంటే గద్దింపు నాకు ఇష్టం అంటున్నాడు. చూసారా 5వ వచనంలో, ఎంత అంటే వారు నన్ను గద్దించుట అది నాకు తైలాభిషేకం. నిజం, చాలాసార్లు అభిషేకం అంటే మనం అదేదో ఒక గొప్ప పదవి, పోస్టు, ఒక సింహాసనం, ఒక అధికారం దొరుకుతుందని అనుకుంటాం. అదే అలాంటి అభిషేకమే కావాలనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఒక దినాన్ని ప్రభు ఎవరిని సింహాసనం తీసుకెళ్తా అంటే, ఆత్మసన్న విషయాల్లో దేవుడు ఎవరిని ఇచ్చిస్తా అంటే, ముందు ఈ గద్దింపు అనే అభిషేకానికి ఇష్టపడితే ఆ అభిషేకం దగ్గర కూడా తీసుకెళ్తాడు. చాలాసార్లు మనకు గద్దెంపు ఇష్టం ఉండదు, గద్దెంపు. మరి అందుకే ఇదే కీర్తన గ్రంథంలో మరి చూడండి, 57వ కీర్తన 17వ వచనం ఏముంది అక్కడ? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసెదవు. కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యం. సరే, దిద్దుబాటు అసహ్యం అంటారు. గద్దెంపు మాటలు పక్కకు పెడతారు, తర్వాత గద్దించిన వాళ్ళ మీద కక్ష పెంచుకుంటాం, లేదా గద్దించిన వాళ్ళను వాళ్ళని వెతకడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళ లోపాలు బలహీనతలు చాటించడానికి ప్రయత్నిస్తాం. చూసారు, అందుకే ఇదే వచనంలో ఆయన ఏమన్నాడు? దావిత్తనాలు కింద 5వ వచనం చివరి మాటలు చూడండి, వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేస్తున్నాను. ఎంత మంచి మనసు అండి! గద్దించిన వాళ్ళు దుష్టక్రియలు, కొన్ని మానవ అద్దుబాట్లు మనుషులు వాళ్ళు కూడా, విశేషంగా సంఘములో దేవుని ఈ దినాల్లో ఇలాంటి మనసు లేదు కనుకనే ఇక్కడ సంఘాల్లో కలవరాలు. విశ్వాసులు ఇలాంటి మనసుతో ఎదగడం లేదు. ఒకవేళ సేవకులు అంటే అటని చెప్పి సేవకులు ఎన్నో లోపాలు ఉండొచ్చు అనేది కాదు నా ఉద్దేశం. సేవకులు ఎవరికి వాళ్ళు సిద్ధపడాలి, ఎవరు సిద్ధపడితే వాళ్ళే ప్రవేశిస్తారు. ఇతరులకు ప్రకటించే సేవకులు భ్రష్టులు అయిపోయి పొగట్టుకోవచ్చు పరలోకం. కానీ వాళ్ళను ప్రభు విడిచిపెట్టడు, ప్రభు సరిదిద్దుతాడు. కానీ మన బాధ్యత వారి లోపాలు చూచి వాటిని విమర్శించి వాటి గురించి మాట్లాడుకుని గంటల గంటలు విమర్శించుకొని అలా మరీ ఎక్కువగా దోషులమై కంటే వారి బలహీనతలు ఉంటే ప్రార్థన చేద్దాం. కానీ గద్దింపును ప్రేమిద్దాం. ఎంతకంటే ఆ ప్రయోజనంలో ఆయన కొట్టుట నాకు అభిషేకం అంటాడు, నేను అట్ అభిషేకాన్ని తోసిపోయినట్టు. చూశాను ఎప్పుడు కూడా దేవుని వాక్యం. అందుకే నేను అనుకుంటాను, నేను నమ్ముతాను,
నిజంగా ప్రభు ద్వారా పిలువబడిన సేవకుడు. తర్వాత ఆత్మచేత నడిపించబడే వర్తమానం అంటే ఏంటంటే గద్దింపుతో కూడుంటుంది. అంతేకాని దినాల్లో ఎక్కువ కథలు, మరి లోక సంబంధ జ్ఞానం అన్నా ఉంటుంది, లేకపోతే జోకులతో నవ్వించే బోధలు, లేకపోతే ఏదో రకరకాల విచిత్రం ఆటలు, ఇంకా కొంతమంది బోధలు ఆటలు, సంఘాల్లో ఆటలతో కాలుష్యం, ఆట చేయండి ఇటు చేయండి కూర్చోండి లేకుండా ఎగరండి, కాబట్టి కాలక్షేపాలతో కూడిన సమయాలు ఉన్నాయి. కానీ గద్దించే బోధ అవసరం, గద్దించే బోధ అవసరం. అది మనం పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, రాకడో సిద్ధపరుస్తుంది, నీ బలహీనతలను చూపిస్తుంది. అందుకే ఇలాంటి హృదయం, అలాంటి మనస్సు మనం కోరు. గద్దింపు త్రోసింది వాక్యానుసారంగా, మరి ఎవరైనా గద్దించినప్పుడు అది వాక్యానుసారమైంది అయితే దానికి ఇష్టపడదాం ప్రధానంగా. మరి దేవుని దాసులు, దైవ సేవకులు, ఆత్మ సంబంధమైన వారు ఏదైనా విషయాలు గద్దించినప్పుడు మనం ఎట్లా ఉందంటే మెచ్చుకునే విషయాలు, మనం మెచ్చుకున్నంతసేపే అందుబాటుగా ఉంటాం, దగ్గరగా ఉంటాం, సమాధానం ఉంటాం వారితో. గద్దిస్తే చాలు వెంటనే దూరం అయిపోతుంది. అవి సిద్ధపడే వారి లక్షణాలు కాదు. నష్టపడ్డానికి ఏ కుటుంబం అయినా తండ్రి నాకు పిల్లలను గద్దించుకుంటాడా? ఒకవేళ గద్దించుకుంటే అతడు సరైన తండ్రి స్థానంలో లేడనే అర్థం. అట్లానే నిజమైన ఆత్మ సంబంధమైన కాపరి, నిజమైన దైవ సేవకుడు, ఆత్మ సంబంధం కాపరి అయితే ఖచ్చితంగా గద్దింపుతో కూడిన పరిచర్య ఉంటుంది. వాటిని ప్రేమిద్దాం, లోబడదాం, అదే మనకు ఆశీర్వాదం. అట్టి మనసు కలుగు చేయమని ప్రభుని అడుగుదాం. ప్రభు నేను గద్దింపును ప్రేమించడం సహాయించి నువ్వు ఇష్టపడితే ప్రభు సిద్ధపరుస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిందా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలకి వందనాలు. వినని బిడ్డలందరినీ కనికరించు. నీ వాక్యం కోరిన విధానంలో మేము తయారు చేయబడడానికి, ఎదగడానికి సహాయం చేయండి. మీరు ఆడుకొరకు ఆయత్తపరచు. యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించి అడిగి వేడుకొని నా తండ్రి, ఆమేన్.